చైత్ర వైశాఖాది 12 మాసాల్లో ఆషాడాన్ని అశుభ మాసంగా పరిగణించారు పూర్వీకులు. ఆషాడం అనారోగ్య మాసమని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో పుల్ల చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే. కాలువలలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తూ ఉంటుంది. వ్యవసాయ ప్రధాన వృత్తిగా ఉన్న దేశం మనది. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతన్నలు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజుల్లో కొత్తగా పెండ్లైన యువకులు 6 నెలల కాలం అత్తగారి ఇంటిలో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు అవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే ఆ సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసిందే గదా. అందుకే కొత్త కోడలు పుట్టింటిలోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అనే నియమం విధించారు పెద్దలు. కొత్త పెళ్లం దగ్గర ఉంటే పొలం పనుల మీద ధ్యాస ఉండదు, ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. క్రొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలుగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢం నిషిద్ధం చేశారు పెద్దలు. ఒక రకంగా వియోగం కూడా కొత్త దంపతులకు మంచిదే. గాఢమైన ప్రేమ వియోగం నుండే పుడుతుంది. ఎదురు చూపుల్లో ఉండే తీయదనం ఏమిటో ఎదురు చూసిన వారికే తెలుస్తుంది. రాత్రి పగలు కలలు కంటూ ఊహల్లో తేలిపోవడం కూడా మధురమే గదా. మరి ఎవరిని ఆంక్షలు పెట్టినా దొంగచాటుగా ఏదో రకంగా క్రొత్త పెళ్లాన్ని కలుసుకునే మగరాయుళ్లు చాలామంది ఉన్నారు. అదొక మధురానుభూతి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.